For health information, please subscribe and follow MedPlus One TV. వాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి? వాస్కులర్ సర్జరీ అనేది కొత్త స్పెషాలిటీ. ఏదైతే ఇప్పుడు గత 10 ఇయర్స్ నుంచి ఫాస్ట్గా డెవలప్ అయింది. ఫస్ట్ ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీ, బట్ స్లోలీ ఇట్ హాస్ డిసోసియేటెడ్ విత్ కార్డియోథొరాసిక్ సర్జరీ అండ్ ఇట్ హాస్ ఇవాల్వ్. ఇది కొత్తగా ఒక స్పెషాలిటీ లాగా తయారయ్యి బయటకు వచ్చింది, అది వాస్కులర్ సర్జరీ. సో వాస్కులర్ సర్జరీ ఏంటంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మన బాడీలోని ఏవైతే ఉంటాయో దానికి ట్రీట్ చేయడం, దాంట్లో బ్లాకేజ్ అవ్వనివ్వడం కానీ లేదా వాపు వచ్చినా దానికి ట్రీట్మెంట్ చేస్తారు వాస్కులర్ సర్జరీ. ఎలాగంటే అది ఓపెన్ సర్జరీ కానీ లేదంటే స్టెంట్ వేసి లేకపోతే బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. సర్జరీ అవసరం ఎప్పుడు పడుతుంది? దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వాస్కులర్ డిసీజ్, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనేటప్పటికీ బ్లాక్ అవ్వడం, ఆర్టరీస్ బ్లాక్ అయిపోవడం, ఆర్టరీస్ మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాలు బట్టి అది బ్లాక్ అవుద్ది, కొన్ని సంవత్సరాలు బట్టి బ్లాక్ అవుద్ది. ఆ బ్లాక్ అయిన వలన బ్లడ్ సప్లై అనేది ద ఎండ్ ఆర్గన్ అంటే చేతికి కానీ కాలుకి కానీ లేదంటే బ్రెయిన్కి కానీ అవి మెల్లమెల్లగా దాని బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయిన వలన దాని సింప్టమ్స్ వస్తాయి. ఇప్పుడు కాలుకి బ్లడ్ సప్లై తగ్గిపోతే దానికి వచ్చిన సింప్టమ్స్ ఏంటంటే కాలు నొప్పి రావడం, పిక్కలు పట్టేయడం. ఈ పేషెంట్ జనరల్గా మనిషి ఎంత దూరం నడవగలడు? ఒక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు నడవగలడు. కానీ బ్లడ్ సప్లై తగ్గిపోయిన వల్ల పేషెంట్ నడక అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయి 500 మీటర్లు లేకపోతే కిలోమీటర్ కూడా నడవలేడు. నడిచేటప్పటికి పిక్కలు పట్టిస్తాయి, నడవలేకపోతాడు. సో అది అదొక లక్షణం. రెండో లక్షణం గాయాలు అయిపోవడం, పుండు అయిపోవడం, నల్ల స్కిన్ కలర్ చేంజ్ అయిపోవడం, ఇంకా గ్యాంగ్రీన్ అయిపోవడం. అవన్నీ లక్షణాలు ఉంటాయి. మూడో లక్షణం ఏంటంటే నెయిల్స్ అనేది పెరగకపోవడం. తర్వాత సెక్స్, మేల్ అనేది సెక్స్ చేయలేకపోవడం, అదొక లక్షణం ఉంటుంది. వాస్కులర్ సమస్యకు కారణాలు నిర్ధారణ. ప్రైమరీ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ సీన్ ఇన్ 50 to 60 ఇయర్స్. 50 ఇయర్స్ పైనే ఏజ్ గ్రూప్లో చూడడం జరుగుతుంది. అది కూడా మేల్ ప్రీడామినెన్స్ ఉంటుంది. ఇంకా దీని రీజన్ ఏంటంటే ప్రైమరీ స్మోకింగ్. ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళలోనే ఈ డిజీజ్ అనేది చూడబడుతుంది. తర్వాత షుగర్ పేషెంట్స్, హైపర్ టెన్షన్, ఇంకా కిడ్నీ డిజీజ్, ఎవరైతే డయాలసిస్ మీద ఉంటారో వాళ్ళకి కూడా ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీజ్ అనేది చూడబడుతుంది. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్. క్లినికల్ ఎగ్జామినేషన్లో ఏంటంటే మనం నాడీలు చూస్తాం. నాడీలు చూసి ఒకవేళ నాడీలు మనకి తెలిస్తే ఓకే, తెలియలేదు అనుకోండి, యూ విల్ గో ఫర్ ఏ ప్రెషర్. మేము నాడీలకి ప్రెషర్ చూస్తాం, కాలుకి చేయికి చేసి దానికి యాంకిల్ బ్రేకియల్ ప్రెషర్ ఇండెక్స్ అంటాం, ఏబిఐ. ఆ ఏబిఐలోనే ఏమైనా చేంజెస్ ఉంటాయి, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 0.9 అప్పుడు మేము స్కాన్లు రాస్తాం అన్నమాట. స్కాన్ స్టార్ట్స్ విత్ అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్, కలర్ డాప్లర్ తర్వాత సిటీ స్కాన్ అనేది అవసరం పడితే రాస్తాం. రాసి ఎంత డిజీజ్ ఉంది, ఏ లెవెల్లో డిజీజ్ ఉంది, కడుపులో డిజీజ్ ఉందా లేదా కాళ్ళలో డిజీజ్ ఉందా అది చూసాక మనం ప్లాన్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సర్జరీ విధానాలు ఇది కూడా డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద డిజీజ్. ఎంత లెంత్ అంటే మనం ముందే చెప్పాను రక్తనాళాలు అనేది మనకు పైప్ లాగా ఉంటుంది. ఆ పైప్ అనేది మనకి గుండె నుంచి స్టార్ట్ అయ్యి కింద కాల్ వరకు ఉంటుంది. సో అది ఎంత లెంత్ అనేది బంద్ ఉంది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. సో దీనికి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఓపెన్ సర్జరీ చేయడం, రెండోది ఎండోవాస్కులర్గా దానికి ట్రీట్ చేయడం అనేది. ఆ ఎండోవాస్కులర్గా ట్రీట్ చేయడం అనేది కూడా మనకి ఆ సెంటీమీటర్ ఎంత సెంటీమీటర్ బంద్ ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవుతుంది. ఒకవేళ పెద్ద ఆర్టరీ పెద్ద లెంత్ బంద్ ఉంది అంటే దానికి బైపాస్ చేయడమే మంచిది. లేదు అంటే ఎండోవాస్కులర్ చిన్నవి ఒక 2-3 సెంటీమీటర్ బంద్ ఉందంటే వీ కెన్ గో ఫర్ ఎండోవాస్కులర్ వెరీ నార్మల్లీ. హార్ట్లో ఉన్న సర్జరీ మాత్రం కార్డియోథొరాసిక్ సర్జరీయే చేస్తారు. కానీ పొట్టలో ఉన్న నరాల బ్లాక్ ఉంటే అది వాస్కులర్ సర్జన్ చేస్తాడు. వాస్కులర్ సర్జన్ అనేది హార్ట్ తప్ప వేరే దగ్గర ఏ నక్త కరాలైనా మనం చేస్తాం. డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి? ఒకవేళ పేషెంట్ స్మోకింగ్ అయితే, స్మోకర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అయితే వాళ్ళు అబౌవ్ 50 వాళ్ళు డాక్టర్ కలవడం మంచిది, రెగ్యులర్ చెకప్లో ఉండడం మంచిది. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఆఫ్టర్ 60 యూ కెన్ కమ్ అండ్ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవచ్చు, కాలు చేతులకి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా. ఇంకా ఒకవేళ పేషెంట్కి గాయాలు అయిపోయి గాయం తగ్గట్లేదు, ఒక నెల అయిపోయింది అయినా గాయం తగ్గట్లేదు అంటే డెఫినెట్గా వాస్కులర్ సర్జన్కి వచ్చి నరాలు చూపించుకోవాలి. ఏంటంటే దాన్ని ఏమైనా బ్లాకేజ్ ఉంటే దానికి ట్రీట్ చేస్తే కానీ గాయం తగ్గదు.
లేదా వేలు నల్లబడిపోయి గ్యాంగ్రీన్ అయిపోతుంది, అప్పుడైనా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా అదిగో వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావాల అవసరం ఉంటుంది. ఎందుకంటే అది లేట్ చేస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. వాస్కులర్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అనేది రాకుండా చూడాలి అంటే దానికి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. హూఎవర్ ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళు అర్జెంటుగా స్మోకింగ్ మానేయాలి. స్మోకింగ్ అనేది చేయకూడదు. ఐదర్ ఇట్ ఈస్ యాక్టివ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. యాక్టివ్ అంటే సొంతంగా స్మోక్ చేయడం, ప్యాసివ్ అనేది వేరే పక్కడ స్మోక్ చేసినప్పుడు మనం ఆ దగ్గర ఉండకూడదు ప్యాసివ్ స్మోకింగ్. రెండోది షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఒకవేళ మీకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే మీకు ఈ స్మోకింగ్ అని షుగర్ అని డయాబెటీస్ అని కిడ్నీ అని ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఈ స్పెసిఫైడ్ ఏబిఐ ప్రెషర్స్ అని తీసుకుంటారు, తీసుకొని అవసరం బట్టి వాళ్ళు రాస్తారు. ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి? ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఇట్ ఈస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చెప్తే. ఇప్పుడు ఆర్టరీ అనేది మొత్తం బాడీలోనే ఉంటుంది, ఒక దగ్గర నుంచి స్టార్ట్ ఇంకొక దగ్గర వరకు. సో అవి మొత్తం ఆపరేషన్ చేయాలంటే మొత్తం దానికి ఐదర్ బైపాస్ చేయాలి. బైపాస్ చేయాలంటే ఇట్స్ వెరీ హైలీ అంటే కాంప్లెక్స్ సర్జరీ అనమాట, మొత్తం కోసి చేయాలి. సో అది కోయకుండా చేయాలి అంటే ఆర్టరీకి జస్ట్ చిన్న హోల్ పెట్టి హోల్లోని వైర్ వేసి తర్వాత బెలూన్ వేసి బెలూన్తో ఆర్టరీ ఓపెన్ చేసి అవసరం పడితే దాంట్లో స్టెంట్ వేయడం. సో అంతా ఈ ప్రాసెస్ ఒక్క హోల్ చేసి చేయడం అనేది ఎండోవాస్కులర్. ఎండో అంటే లోపల, వాస్కులర్ అంటే నరం. సో రక్త నళాలకి జస్ట్ హోల్ చేసి చేయడం అనేది ఎండోవాస్కులర్. నిర్ధారణ పరీక్షలు, నార్మల్ బ్లడ్ టెస్ట్, తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఎందుకంటే ఎండోవాస్కులర్ చేసేటప్పుడు కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, నార్మల్గా ఉండాలి. తర్వాత హార్ట్కి సంబంధించిన ఆపరేషన్స్, ఎందుకంటే పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ ఒక దగ్గర ఉంది అంటే హార్ట్ కండిషన్ కూడా, హార్ట్ నరాలు కూడా దెబ్బతి ప్రాబ్లమే ఉంటాయి. సో హార్ట్ అనేది కంపల్సరీ టెస్ట్ చేస్తాం. ఇంకా హార్ట్ కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాం. అవన్నీ ఫిట్ అయిన తర్వాతే మేము సర్జరీకి తీసుకుంటాం, ఎండోవాస్కులర్ సర్జరీ. ఈ వాస్కులర్ డిజీజ్ అనేది జనరలీ ఇది 50 ఇయర్స్ అబవే చూస్తాం, ఇంకా 50-60 అబవ్. కానీ ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో, ఎవరికైతే ప్రీ తొందరగా డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఉంటుందో వాళ్ళకి కొద్దిగా ముందే చూడొచ్చు బై 40 ఇయర్స్. కానీ కొన్ని డిజీజెస్ ఉంటాయి లైక్ వాస్కులైటిస్, అవనేది యంగ్ ఏజ్లో కనిపిస్తాయి. అంటే ఒక 25-30 ఇయర్స్లోనే ఆ పేషెంట్స్ చూడవచ్చు. ఏంటంటే లైక్ టకాయోసు ఆర్థరైటిస్ అనేది ఒక డిజీజ్ ఉంది, ఏదైతే లేడీస్లోనే చూస్తారు. ఆ ప్రాబ్లంలో ఏంటంటే చెయ్య నొప్పేయడం, కాలు నొప్పేయడం అనేది ఉంటుంది. సో దాంట్లో కూడా మనకి పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ చూస్తాం. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మెడిసిన్స్తోనే ఎక్కువ మనం ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. అన్లెస్ ద పేషెంట్ ఈజ్ గోయింగ్ ఫర్, అంటే ఆ పేషెంట్ ఒకవేళ కాలు చేతులు నిజంగా చాలా ఇబ్బందిలో ఉంది, ఇంకా చెయ్యకపోతే కాలు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అప్పుడే మనం ట్రీట్ లోపలికి వెళ్తాం. లేదు అంటే వి మ్యాక్సిమం ట్రై ఫర్ సచ్ యంగ్ పేషెంట్స్ హూ హ్యాస్ వాస్కులైటిస్, ఎవరికైతే ఈ వాస్కులైటిస్ అనే ఇబ్బంది ఉందో వాళ్ళకి కన్జర్వేటివ్గా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. కిడ్నీ సమస్య ఉన్నవారికి చికిత్సా విధానం, ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ బాగోలేదు అంటే దానికి టెస్ట్ చేయడానికి ఫస్ట్ అల్ట్రాసౌండ్ వల్ల కలర్ డాప్లర్లో టెస్ట్ చేస్తాం. తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంఆర్ యాంజియో చేస్తాం, స్పెషల్ ఎంఆర్ యాంజియో విత్ స్పెషల్ ప్రోటోకాల్, టీఆఫ్ ప్రోటోకాల్ అంటారు. అది చేసిన తర్వాత ఒకవేళ సర్జరీ అవసరం పడింది అంటే పేషెంట్కి CO2 యాంజియోగ్రఫీ చేస్తాం, ఆర్ తక్కువ కాంట్రాస్ట్లోనే చేయడానికి ట్రై చేస్తాం, లేదా CO2 యాంజియోగ్రఫీ చేస్తాం. CO2 యాంజియోగ్రఫీ చేసిన వీలు పడుతుంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్కు కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే పేషెంట్కి కాలు చేయుల్లోనే ఆర్టరీ నరాలు బ్లాక్ అయిపోయిన వల్ల ప్రాబ్లం అరైజ్ ఏదైతే అవుతాయో అదే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. కాలు నల్లబడిపోవడం, గ్యాంగ్రీన్ అయిపోవడం, నడవలేకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ దానివల్ల అరైజ్ అవుతాయి. పేషెంట్ మా దగ్గరికి ఏ కండిషన్లో వచ్చాడు, తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే దాంతో అతనికి ఉన్నాయి, అంటే కిడ్నీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, హైపర్ టెన్షన్, ఆ ప్రాబ్లమ్స్, ఇంకా అమౌంట్ ఆఫ్ డిజీజ్ పేషెంట్కి ఉంది. ఒకవేళ చాలా పెద్ద ఆర్టరీ బంద్ ఉంది, ఆ పేషెంట్కి ప్రొగ్నోసిస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒకవేళ చిన్న డిజీజ్ ఉందనుకోండి, 3-4 సెంటీమీటర్ది పర్వాలేదు, కానీ పెద్ద డిజీజ్ ఉంటే వాళ్ళకి ప్రొగ్నోసిస్ అనేది అంత బాగోదు. ఒక 10 సంవత్సరాల క్రితం వాస్కులర్ సర్జరీ అనేది ఓన్లీ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఏ నరం వచ్చినా దానికి బైపాస్ చేసేవాళ్ళు.
అంటే కడుపులో నరం బంద్ అయిపోతే కడుపు ఓపెన్ చేసి దానికి బైపాస్ చేయడం, కాల్లో నరం బంద్ అయిపోతే కాల్ ఓపెన్ కాల్కి ఓపెన్ చేసి కాల్ నరం కూడా బైపాస్ చేయడం. కానీ దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఎండోవాస్కులర్ సర్జరీగా నేను ముందుకు వెళ్తున్నాను. అండ్ ఇట్స్ కాల్డ్ హైబ్రిడ్ టెక్నిక్. హైబ్రిడ్ టెక్నిక్ అంటే ఓపెన్ ప్లస్ ఎండోవాస్కులర్ రెండు కలిపి, అంటే కొన్ని పేషెంట్స్కి రెండు ఉంటాయి, కడుపు నరం బంద్ ఉంది, కాల్ నరం బంద్ ఉంది. ఏదైతే మనం కొన్ని దగ్గర ఎండోవాస్కులర్ చేయలేకపోతే చిన్న సర్జరీతోనే రెండు కలిపి చేయడం అనేది హైబ్రిడ్ అది కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అరైజ్ అవ్వకుండా పోస్ట్ ఆప్గా. వాస్కులైటిస్ అంటే ఏమిటి? లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్స. వాస్కులైటిస్ అనేది జనరల్గా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో చూస్తాం. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లోని ఈ టకాయస్ ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ద కామన్, ఐ వోంట్ సే ఇట్స్ కామన్ బట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అది కూడా మోస్ట్ కామన్లీ లేడీస్తో చూస్తాం. దీనికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన ఇమ్యూనిటీ మన మీదే పనిచేయడం. దానివల్ల ఏంటంటే ఆర్టరీస్కి అవి డ్యామేజ్ చేస్తాయి. ఆర్టరీస్ అనేది ఎక్కడ డ్యామేజ్ చేస్తాయి అంటే ఈ చేతికి ఏవైతే నరాలు సప్లై చేస్తుందో, ఇంకా మెదడుకి ఏవైతే ఆర్టరీస్ సప్లై చేస్తుందో దానికి డ్యామేజ్ చేసి అవి మెల్లమెల్లగా అవి మూతపడిపోతాయి. సో అవి ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం, అంటే అది స్టార్ట్ అయ్యింది 25 ఇయర్స్ 30 ఇయర్స్ స్టార్ట్ అయితే మెల్లమెల్లగా 40 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి అది మెల్ల మూతపడిపోతుంది అనమాట. ఆ టైంలోనే వాళ్ళకి ఎక్కువ టైర్డ్నెస్ ఉండడం, జాయింట్ పెయిన్స్ ఉండడం, చెయిల్ పీకేయడం, వీక్నెస్ ఉండడం, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఆప్షన్ ఇక్కడ. ఒకవేళ సర్జరీ అనేది డెస్పరేట్ సిచ్యువేషన్ వెన్, అంటే నేను ముందే చెప్పాను ఏంటంటే ఈ వాస్కులైటిస్ అనేది దానికి ట్రీట్మెంట్ మ్యాక్సిమం మెడికలే, కానీ సర్జరీ అప్పుడే చేయాలి ఎప్పుడైతే ఆ చెయ్యి ద హ్యాండ్ ఆర్ లిమ్ డేంజర్లో ఉంది, చెయ్యకపోతే కట్ అయ్యే పరిస్థితి వస్తుంది, అప్పుడే చెయ్యాలి. లేకపోతే ఈ వాస్కులైటిస్ అనేది సర్జరీ చెయ్యకూడదు. స్కాన్ మన కలర్ డాప్లర్ అండ్ సిటీ స్కాన్స్ చేస్తాం. డిపెండ్ ఆన్ యునో ద ఫైండింగ్స్, ఏవైతే ఫైండింగ్స్ మనకు క్లినికల్గా ఉంటాయి దాన్ని బట్టి సిటీ స్కాన్ చేస్తాం. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, సిబిసి, ఈఎస్ఆర్, సిఆర్పి, ఇవన్నీ చేసి అప్పుడు దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాస్కులర్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా అవసరం. అది దేనివల్ల వచ్చింది అదనేది మనం దానికి మోడిఫై చేసుకోవాలి. స్మోకర్ అయితే స్మోకింగ్ అనేది డెఫినెట్గా మానేయాలి, అది స్మోక్ చేయడానికి వీలే లేదు. రెండోది షుగర్స్ అనేది కంట్రోల్ ఉంచుకోవాలి, బీపీ అనేది కంట్రోల్ ఉంచుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ వచ్చి అంటే అవకాశం ఉన్నప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, నడుస్తూ ఉండాలి. ఏంటంటే మనం సర్జరీ చేశారు కదా, మేము నడవకూడదు కదా అనేది కాదు. సర్జరీ చేసింది నడిచేదానికి, సో నడవాలి, నడిస్తే దట్ ఈస్ మస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే. గాంగ్రీన్ అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు ట్రీట్మెంట్? సెప్టిక్ గ్యాంగ్రీన్ అంటే వెట్ గ్యాంగ్రీన్, ఇంకొక డ్రై గ్యాంగ్రీన్. కంపారిటివ్లీ డ్రై గ్యాంగ్రీన్ అనేది సేఫర్ దెన్ వెట్ గ్యాంగ్రీన్. ఎందుకంటే వెట్ గ్యాంగ్రీన్ అయితే దాంట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల పేషెంట్ ఒకవేళ ఇమ్యునో కాంప్రమైజ్డ్ ఉంటే, ఇమ్యునో కాంప్రమైజ్ ఎప్పుడు అవుతారు పేషెంట్, షుగర్ ఉంటే ఇమ్యునో కాంప్రమైజ్ అయిపోతాడు. సో అలాంటప్పుడు పేషెంట్ వెంటనే సెప్సిస్లోనే అయిపోయి పేషెంట్ మే ఈవెన్ లూజ్ లైఫ్. సో అప్పుడు వెంటనే ఒక ఏదో అంటే ఆ సెప్టిక్ ఫోకస్ అనేది తీసేయాలి. అప్పుడు సెప్టిక్ ఒకవేళ వెట్ గ్యాంగ్రీన్ ఉంటే వెంటనే ఆంపరేషన్ చేసేయడమే, ఇంకా దానికి వేరే పరిష్కారం లేదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డ్రై గ్యాంగ్రీన్ అప్పుడు దానికి ఇన్ఫెక్షన్ లేదు, దట్ ఈస్ ఓన్లీ గ్యాంగ్రీన్ ఏదైతే అది ఎండిపోయింది, అది కుళ్ళిపోతుంది కానీ దాంట్లో ఇన్ఫెక్షన్ లేదు. అప్పుడు ఏంటంటే ద పేషెంట్ మనకి టైం ఇస్తాడు, ఏంటంటే మనం దానికి రీవాస్కులైజ్ చేయడము, బైపాస్ చేయడము, లేకపోతే స్టెంట్ వేయడము ఏదో చేసి మనకి ఆ ఆంపుటేషన్ లెవెల్ అనేది తగ్గించవచ్చు. ఒకవేళ బొట్టన వేన్ దగ్గరే ఉందనుకోండి, మనం ఆ బైపాస్ కానీ వాస్కులర్ సర్జరీ ఎండోవాస్కులర్ సర్జరీ చేస్తే ఆ బొట్టన వేన్ దగ్గరే ఉండిపోతాయి. లేదా ఈ గ్యాంగ్రీన్ అనేది మోకాల దగ్గరికి వచ్చిందనుకోండి, మనం ఈ సర్జరీ చేస్తే అది మోకాలకి కిందకి తీసుకురావచ్చు, మన కింద జాయింట్ వరకు, మోకాలకి కింద జాయింట్ అంటే యాంకిల్ జాయింట్ వరకు తేవచ్చు. కానీ ఒకవేళ చెయ్యకపోతే సర్జరీ అది తొడ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాస్కులర్ సర్జరీ అనేది వీ హ్యావ్ ఎ గోల్, ఏంటంటే ఆంపుటేషన్ ఫ్రీ సొసైటీ.
మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం యాంపుటేషన్ చెయ్యకూడదు. యాంపుటేషన్ ఫ్రీ గోల్ అంటే కాలు తీయకుండా ఉండేదానికి మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం వాస్కులర్ సర్జన్స్. లేకపోతే కాలు తీసే అవకాశం అలాంటి పరిస్థితి ఏర్పడితే అది ఎంత తక్కువ తీస్తే అంత మంచిదని అలాగా అంత తక్కువ లెవెల్కి తీస్తాం. అది చెయ్యాలంటే మనం సర్జరీ చేయాలి. సర్జరీ చేసి బ్లడ్ సప్లై పెంచితే అప్పుడు మనం కిందకి తీయగలం, లేదంటే చాలా పైకి వెళ్తుంది. కానీ ఆ లెవెల్ అనేది మరి పేషెంట్ మా హాస్పిటల్కి వచ్చినప్పుడే గ్యాంగ్రీన్ అనేది ఒకవేళ తొడ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకేం చేయలేం. సో ఏది ఏదైతే బ్లాక్ అయిపోయింది, ఏదైతే గ్యాంగ్రీన్ అయిపోయింది అది వాపస్ తేలాం. కానీ అది ఇంకా పెరగకుండా ఉండేదానికి ఈ సర్జరీ చేస్తాం.